పశువు పారాయణతో కూతుర్ని అత్తవారింటికి పంపించాల్సిన మీ నాన్న వాడి మీద పడుకు పెట్టిన కూతురి శవాన్ని చూడడానికి కూడా రాలేదు. పట్టుదల పంతాలతో కూతుర్ని సాధించాలనుకున్నాడే గాని కట్టుకున్న వాడి చేత కురువి పెట్టించుకుని తన ప్రేమను నిరూపించుకున్న సగటు ఇల్లాలి పౌరుషాన్ని మర్చిపోయిన దుర్మార్గుడు మీ నాన్న. అటువంటి వాడి మొహం ఒక్కసారి చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. నువ్వెందుకు వచ్చావు? నా కూతురు నీతో కాపురం చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించానని తెలుసుకున్నాను. అందుకే దాని సాగు కారణం నువ్వేనని అనుమానించారు, ద్వేషించారు. కానీ నువ్వు చెప్పే వరకు నిజం నాకు తెలియదు బాబు. తెలియకుండా నేను అనుమానించినందుకు నన్ను క్షమించు బాబు. మరి నా పెద్ద సాగు కారణం ఇంకెవరా? పావుకు పాలు పోసి పెంచినట్టు పెంచావే నీ మేనలుడు. వాడే మా బ్రతుకుల్లో విషం కెక్కడన్న అనుమానం. నా మేనలుడా? అవును. వాడిని జైలుకు పంపేవన్న మీద వాడికి దక్కలేదని నీ కూతురు జనకి మీద కచ్చి కట్టి ఉంటాడు. అందుకే వెతుకుతున్నాను. నా అనుమానమే నిజమై వాడే నా తల్లిని చంపింది. నాన్నని నా కూతురు వెలితో చూపించిన క్షణాన వాడు బ్రతకడు. వాడిని ముక్కలు ముక్కలుగా చేసి నా జనకి సమాధి మీద చదువుతాను. బాబు, ఇంకా ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు? ఇప్పటికే పసిపిల్ల తల్లి వేడిదయింది. నువ్వు కూడా జైలుకెళ్ళి దీనికి దూరం అయిపోతావా? క్షమించండి, ఈ ఆవేశి వీణ ఇప్పటిదాకా బ్రతికించింది. ఈ ప్రతీకారమైన నడిపిస్తోంది. నా జానకిని బలిగున్న దుర్మార్గుడు చావు కల్లారా చూసేదాకా ఈ నడక ఆగదు. ఏమిట్లా నువ్వు చెప్పేది? మామాలుడు ఇద్దరు ఒకటైపోయారన్నమాట. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. రేపు మన ఊళ్ళో జరగబోయే జాతరలో ఆ రాంబాబు గారు నా కోసం తప్పకుండా బతుకుతాడు. అక్కడ జాతరలోని అమ్మోరుకు బలిచ్చేది మేకల్ని పోతుల్ని కాదు, ఆ రాంబాబు గారిని వాడి కూతుర్ని. Hey!
జానకితో నిండిపోయిన గుండెలో మరో స్త్రీకి చోటు లేదు. అవునమ్మా, అన్న భార్య తల్లితో సమానం, భార్య చెల్లెలు బిడ్డతో సమానం. నువ్వు నాకు బిడ్డలాంటి దానివి, నీకు నాకంటే మంచి మొగుడొస్తాడు. నా బిడ్డను నీ బిడ్డగా చూసుకో, అదే నా కోరిక.